Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు హ్యాపీనెస్, ఇప్పుడు మెగా పీపుల్స్. చంద్రబాబు చేసిన తప్పే జగన్ చేస్తున్నారా? 2014 ఎన్నికలలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ 2019లో పూర్తిగా బోల్తా పడింది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ధీమా, ఆయన అనుకూల మీడియా హడావిడి చూస్తే మరోసారి టీడీపీయే అధికారంలోకి వస్తుందని అనుకున్నారంత. దానికి తోడు చంద్రబాబు హ్యాపీనెస్ పేరుతో సర్వే చేయించుకున్నారు. ప్రభుత్వ అధికారులతో సర్వే చేయించారు. రాష్ట్రంలో అన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటూ ప్రచారం చేశారు. కానీ చివరకు తేడా కొట్టింది. టీడీపీ ప్రభుత్వంలో అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటే వారి సీట్లు 23కి ఎందుకు పరిమితమవుతాయి? వైసీపీ పాలన ఎలా ఉంది అంటే ఖచ్చితంగా బాగుందనే చెబుతారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుకూల మీడియా. అసలు బాగోలేదంటూ టీడీపీ అనుకూల మీడియా వ్యతిరేక కథనాలు ఇస్తుంది. వీటిలో ఏది నమ్మాలి? ఎవరి డప్పు వారు కొట్టుకోవడం మంచిదే, కానీ అది వారినే ముంచే రేంజ్లో ఉంటే మాత్రం ఇబ్బంది ఎదురవుతుంది. గతంలో హ్యాపీనెస్ సర్వే అంటూ చంద్రబాబు చేసిన తప్పు అదే. ఇప్పుడు మెగా పీపుల్స్ సర్వే అంటూ జగన్ చేస్తున్నది కూడా అదే. మెగా పీపుల్స్ సర్వేలో ఏపీలోని 1.16 కోట్ల కుటుంబాలు వైసీపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మిస్డ్ కాల్ ఇచ్చాయని అంటున్నారు. తమ ప్రభుత్వానికి అండగా నిలబడిన ప్రజలకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. మరింత సేవ చేస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. జగన్ అన్నే మా భవిష్యత్తు అంటూ వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టారు. స్టిక్కర్లు అందించారు. ప్రజల సెల్ ఫోన్ల నుంచి ప్రభుత్వ నెంబర్కి మిస్డ్ కాల్ ఇప్పించారు. అక్కడితో ఆ తంతు ముగిసింది. ఆ కుటుంబం ఓటు వైసీపీకేనని పార్టీ నిర్ధారించుకుంది. ఈ నిర్ధారణకు ప్రాతిపదిక ఏది అనేది ఇప్పుడు తేలాల్సిన విషయం. అధికార పార్టీ నేతలు ఇంటికి వస్తే వారి ముందు సమస్యలు ఏకరువు పెడితే, పొరపాటున ప్రభుత్వాన్ని తిడితే ఏమవుతుందో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నేరుగా తప్పుల్ని ఎత్తి చూపించలేరు. అది తప్పు అని చెప్పలేరు. అందుకే అందరూ మూకమ్మడిగా ప్రభుత్వం ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి ఫస్ట్ మార్క్ వేసేశారు. కానీ అందులో నిజమెంతో పార్టీ తెలుసుకోవాలి, వాస్తవాల్ని గ్రహించాలి. లేకపోతే అప్పుడు చంద్రబాబుకి ఎంత హ్యాపీనెస్ వచ్చిందో ఇప్పుడు జగన్కి కూడా అలాంటి హ్యాపీనెస్ దక్కే ప్రమాదం ఉంది.